అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చుక్క కూర టమాటో కర్రీ అండి. కొత్తగా మ్యారేజ్ అయిన వారికి లేదా బ్యాచిలర్స్కి, అసలు చుక్క కూర అంటే ఉండడం రాని వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్ చుక్క కూర కర్రీ సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా తొందరగా అయిపోయేలా ఈ చుక్క కూర కర్రీని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిర్చితో పాటు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకుందాం. స్టీల్ గిన్నె కాబట్టి అడుగంటుతూ ఉంటుందండి, అందుకే మనము లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి నేను ఇక్కడ 4 కట్టల వరకు చుక్క కూరను తీసుకున్నాను. 3 మెంబర్స్ వరకు తినొచ్చు. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చిని సైడ్కి జరిపి 3 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి ముందుగా సాల్ట్ ఏమి వేసుకోలేదండి, టమాటాలు వేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఆకుకూరల్లో కొద్దిగా వేసినా ఎక్కువగా అనిపిస్తుంది, సో 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది 3 కట్టల చుక్క కూరకి. కొద్దిగంతా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు కలపకుండా 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత ఈ పసుపు ఉప్పు మొత్తం కర్రీకి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. టమాటా తొందరగానే మగ్గుతుంది కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కొన్ని టమాటాలు అస్సలు ఉడకవండి, గట్టిగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు స్మాషర్తో మనము టమాటాలన్నిటినీ స్మాష్ చేసుకుందాం, తొందరగా ఉడికిపోతుంది. ఇంట్లో స్మాషర్ లేనప్పుడు పప్పుగుత్తితో స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేస్తూ ఉండాలి టమాటాలన్నిటినీ. ఈ చుక్క కూర కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చుక్క కూరని యాడ్ చేసుకుందాం. 3 కట్టల చుక్క కూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇక్కడ నేను 2 బౌల్స్ వరకు చుక్క కూరని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆకుకూరలు హెల్త్కి ఎంతో మంచిది కదండి, వీక్లో 2-3 టైమ్స్ అన్నా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ చుక్క కూర వచ్చేసి ఐరన్ లెవెల్స్ని ఇంక్రీస్ చేస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది, ఇంకా ఫైబర్ రిచ్ కూడా. ఇన్ని యూజెస్ ఉన్న ఈ చుక్క కూరని వీక్లీ 1 తప్పకుండా తీసుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొకసారి మూత పెట్టి 2 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుందాం. నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, చాలా వరకు కర్రీ అనేది దగ్గర పడ్డది. కర్రీ ఈ విధంగా కుక్ అయినప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్కి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. చుక్క కూర కాబట్టి పుల్లగా ఉంటుంది, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఇంకొంచెం దగ్గర పడాలండి. వాటర్ అనేది ఏమి లేకుండా కర్రీ అనేది కొద్దిగా ఫ్రై టైప్లో కుక్ అవ్వాలి. మీకు కర్రీ ఫ్రైగా ఉండడం ఇష్టం లేకపోతే 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా ఫ్రై టైప్లో చేశాను, అందుకే హై ఫ్లేమ్లో 4 మినిట్స్ వరకు కుక్ చేశాను. 4 మినిట్స్ వరకు దగ్గరుండి కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చుక్క కూర టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.